now it's roasting time. Let's welcome the handsome boy. Let's go. అన్న రవాణా ఇవాళ మనం ఓడితే తీసుకుందాం ఫస్ట్ రోస్టింగ్ అంటే కత్తి కార్తీక అక్క తీసుకుందాం మనం ఫస్ట్. అక్క చిన్నప్పటి నుంచి ఎట్లా పెరిగింది ఏం కథ చూద్దాం ఫస్ట్. ఇంట్లో చిన్నగా హాస్పిటల్ ఇప్పుడు నేను కత్తి కార్తీక అక్క అక్క వాళ్ళ డాడ్ వచ్చాడన్న. ఓ పాప ఓ పాప డాక్టర్ లేచలేదండి. డాక్టర్ వస్తాడు. చిన్నపిల్లలు ఇట్లా లేవరు. ఇప్పుడు చూడు ఎట్లా చేస్తావు. వైద్య శాస్త్రంలో పెద్ద మిరాకిల్ ఇది. నీ బిడ్డ రేపు రేపు పెద్ద పెద్ద ఇళ్ళలో పోవాలి కాబట్టి ఇప్పటి నుంచే మాటలు నేర్చుకుంటుంది అన్నమాట. సరే సరే ఇంటికి పోదాం. పండుకొని ఉండు. పొద్దుగాల లేచే బారసాల సరేనా. పొద్దుగాల లేచినాక 21 చేద్దాం. నీకు పేరు పెడదాం. ఈ పల్లెల పాసి పెట్టావి ఇంటల మన్ను ఎందుకు ఇట్లా చేస్తారేమో. నోట పాలు పెట్టి తీస్తారా. పొద్దుగాలు చేస్తారు మమ్మీ. ఇవాళ నీ 21 చేస్తున్నాము. మన ఇంటికి చుట్టాలు గిట్టాలు అందరూ వస్తారు. వాళ్ళతో ఎక్కువ రాకు సరేనా. వచ్చినా వచ్చినా బిడ్డ ఎట్లుంది. తెల్ల ఉంది తెల్ల ఉంది. కూసో అక్కడ పెన్సిల్ పెన్ను పేపరు పోయి ఒకటి పట్టుకొని రాపు. నీ దవడల దగ్గర కాదు. నీ దవడల దగ్గర అయ్యో గింత షేట్ తిట్టింది నా బిడ్డ. ఏమైంది గమ్మున అయిపోయింది. ఏం పట్టుకుంది ఏంది గిట్లా కూర్చుందేంది. నువ్వు లేవు ఫస్ట్ లేవు. నువ్వు కత్తి ఎందుకు పట్టుకున్నావు. నేను బుక్ ఇవో వద్దు కూర్చోకు చెప్తున్నా. ఇవో వద్దు అని చెప్పిన మీ అయ్యండి. నేను కత్తి కార్తీక కత్తి కార్తీక పేరు ఇన్నే పెట్టేసిన నేను కత్తి కార్తీక అని కత్తి కార్తీక అని. స్కూల్కి పోదాం నాడు. స్కూల్కి ఏం చేస్తాం బాయ్. చదువుకోవాలి. ఏం చేస్తాం బాయ్ కాదు అయ్యని బైక్ అంటుంది. కత్తి తీసే చెప్తున్నా. సార్ గారు రాని సార్ గారు దోడలు అడుగుతాయి. అర్థమవుతుందా నాడు కాలేజ్ కి స్కూల్కి అయితే నాడు. ప్రిన్సిపల్ గుడ్ మార్నింగ్. ఏమంటాడు ఏం చేయడు చెప్పు. ఏమన్నాడా నేను ఏం అంటలేడు. గుడ్ మార్నింగ్ అంటున్నాడు. గుడ్ మార్నింగ్ చెప్పు నువ్వు. గుడ్ మార్నింగ్. నమస్తే. వాట్ ఇస్ యువర్ నేమ్. అరే తల్లి వాట్ గీటర్ అంటే నేను వాటర్ అయితే చంపుతా. మళ్ళీ ఏమంటుండే. వాటర్ గీటర్ అంటే లేడు. నీ పేరేంటని అడుగుతుడు చెప్పు. కత్తి కార్తీక. వాట్ ఇస్ యువర్ ఫాదర్ నేమ్. రామ్మోహన్. సరే వాట్ ఇస్ యువర్ మదర్ నేమ్. మీ అమ్మాయిని కడుపు ఉడక ఏమేమంటాడు నేను అర్థమే కాదు నాకు అసలు. ఏం అంటలేడు. మీ అమ్మ పేరు ఏంటి అని అడుగుతుడు పక్కన. నడితే చెప్పాను అరే అబ్బాయి ఉక్కుకే మా అయ్యని అడుగుతావు. మీ డాడీ గురించి మీ అమ్మ గురించి ఏమన్నా చెప్పు. అయ్యా గురించి పొద్దుగా 6 గంటలకు లేస్తాడు. పచ్చి కళ్ళు తాస్తాడు. అటు ఇటు బుర్రలాడతాడు. మళ్ళీ ఇంటికి వస్తాడు. ఆయన కొడతాడు ఈయన కొడతాడు. మందే కొట్టాడు మా నాన్న. అందరూ కొడతలేడు అక్క. తాగుతుండు. లేలే కొట్టడేమో తాగుతాడేమో. నేను వేసిన నువ్వు వేసిన ఇద్దరం వేలలే. మీ డాడీ గురించి అయిపోయింది. మీ అమ్మ గురించి చెప్పు. పొద్దుగా 6 గంటలకు లేస్తాడు మా అయ్యా. కళ్ళు తీసుకోవడానికి మా అమ్మనే వస్తుంది. వాళ్ళందరినీ కొట్టుకుంటూ వస్తాడు కదా. అందరికి పసుపు పోసుకుంటూ వస్తాడు. 7 దెబ్బలు తాకి ఎమరా చూస్తున్నా. మా అయ్యాన్ని చూస్తున్నా గురుకాంచి. డూ యు నో హూ ఐ యామ్ ప్రిన్సిపల్. ఏం పాలు. బర్రె పాలు కాదు ఆవు పాలు కాదు. అమ్మలా ప్రిన్సిపల్. అరే నీ అమ్మ పాలంటే తెల్ల కూడా. నువ్వేం నల్లగున్నాయమ్రా పోయి. నాయన నువ్వు పాలన కాబట్టి బతికిపోతు నీ నల్ల పాలు. ఇగో అడు సీటీ అని చెప్పిండు. ఇక నాడు మళ్ళీ చూడు మనం ఎత్తుకోదాడు. వేరే స్కూల్ పోదాము. అడిగి పోయినాక మా అయ్య పాలు మా నీ పాలు అని అన్నకు చెప్తున్నా. అడిగి పోయినాక మంచి అడిగితే మంచి పద్ధతితో సమాధానం చెప్తా. ఇచ్చేసా ఖర్చులకు. దేని తడి పొచ్చాము దేని తడి పొచ్చాము. గవ్వ వద్దని చెప్పిన. నాయన నువ్వు మా అమ్మని చేసుకున్నట్టు బతికిపోతున్నావు. అర్థమవుతుందా. లేకపోతే ఏం చేస్తావు నాయన అని చెప్తుంటే. ఇగో ఈయనే కూర్చొని నేను పోయి లోపల ప్రిన్సిపల్ తో మాట్లాడు. అరే ఇమ్రా చూస్తున్నా. ఆనందం కొడుతున్నాడు. ఆడు ఇస్తూ అంటున్నాడు.
గమన వచ్చారా నువ్వు? నేను పోయి మాట్లాడచ్చు. ఇవో ప్రిన్సిపల్ చెప్తున్నా, నా బిడ్డకి ఏం రావు. నువ్వు ఏం రావంటే అడిగేది ఉంటే ప్రపంచంలో ఎన్న అడుగు, కానీ అమ్మా అయ్య గురించి అడగ. చెగొట్టు చంపుతా సాలే ఏమనుకుంటున్నావేమో. లేవు లేవురా. ఏడాడు ఏం చేసినా అని చంపేసిన ఏంది? ఏ చంపలే, నేను పోయినాక మళ్ళీ అన్నాడు, అందుకే గొడ్డి చంపేసిన. ఏమన్నాడు? ఎవరు కొట్టిన అడిగాడు. నేనని చెప్పిన. ఏ అన్నాడు? బి అని చెప్పి గప్పని కొడితే కండబడ్డాడు. కండబడ్డాడు. అయ్యో లోపలికి నీకు ఏమొచ్చు? పొద్దున తింటా భరతి లేసా, మళ్ళా వంట మళ్ళా లేసా. నువ్వు తినడం పండడం అడుగుతలేను. వాట్ ఇస్ యువర్ హ్యాబిట్? హ్యాబిట్స్ ఏంద్రా? హ్యాబిట్స్ లా మస్తు అమ్మిన కూరలు అమ్మిన అవి అమ్మిన. యూ స్టూపిడ్ ఇల్లిటరేట్ గర్ల్, వాట్ ఐ యామ్ ఆస్కింగ్? వాట్ గల్లు కిల్లనకరా బే, గల్లు లేచి కొడతా అర్థమవుతుందా? నీకు ఏమొచ్చు? ఆటలు గేమ్స్ కో అని చెప్పి రాఫ్ కొట్టుకొని కొడతా. ఓ తల్లి, నేను గీ ఆటల గురించి అడుగుతలేను. ఆఫీస్ అంటే ఇంట్లో ఇండోర్ గేమ్స్ గురించి చెప్పమని అడిగినా నేను. ఏ డోర్లలో ఆడరా? ఒకసారి వెళ్ళి పెడితే మొత్తం వెళ్ళిపోయాను. డోర్లతో ఆడతలే మధ్య. నీకు సిటీ ఇయర్ ఏమి ఇయర్ పోయి కాలేజ్లో ఏం రుబాబ్గిరి చేస్తురా? చెప్తున్నా, మీ డాడీ వచ్చి ఫస్ట్ నా పిట్టాను, మా అమ్మ అయ్య గురించి ఏం అడగక అని చెప్తాడు. నువ్వేమో అన్ని నాకు కొట్టి చెప్తావు, కొట్టి చెప్తావు. ఇట్లుంటుందన్నా? ఇప్పుడు వచ్చేసి అక్క మంచి ఫేమ్ వచ్చింది, ఏ ఇంటర్కి పోయినా అలా కొడుకుని తీసుకొని వస్తుంది. ఆడ ఎట్లుంటుంది? చెప్పండి సార్. యా వచ్చేసండి. అఫ్ కోర్స్ యా, దట్ ఓన్లీ విల్ కాలింగ్ యూనా. తప్పకుండా వచ్చేసామండి. నా కొడుకు ఓ చాలా డిగ్నిఫైడ్ ఉండి, ఎప్పుడు చూడు లేచి ఆడనే ఉంటాడు. అస్సలు వండుకోడు తెలుసా? ఏమైంది మమ్మీ? కర్రా దగ్గర. ఇలా ఇంటర్వ్యూకి పోతున్నావు, అర్థమవుతుందా? నువ్వు ఇట్లా ఎందుకు? నేను రానిపో, నాకు నిద్ర వాళ్ళు చెప్పాడు తిను. నిన్ను అడుగుతారు. ఏం అడుగుతారు? నేను చెప్తా ఏం అడుగుతారు, అవన్నిటికీ ఆన్సర్ చేయాలి. అర్థమైందా? ఫస్ట్ ప్రాక్టీస్ చేద్దాం. పొద్దున మమ్మీ ఏం చేస్తా? పొద్దున లేచి మా అమ్మ ఏం చేస్తా తెలుసా? కళ్ళు తెరుస్తుంది. అయ్యో అట్లా చెప్పుతురా? అంటే ఎట్లా చెప్పాలి తెలుసా? మా మమ్మీ పొద్దున్న లేవగానే అన్నం పెడుతుంది. ఎప్పుడు పెట్టినోడు నాకు అన్నం? నువ్వే తిన్నా నీకు సరిపోదు, ఇంకా నాకు పెట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పొద్దు. నేను ఏం చెప్తా చెప్పు. ఎప్పుడు షూటింగ్ లలో ఇట్లా పోకుండా నన్నే చూసుకుంటా అని చెప్పాలి. సరేనా? సరే అక్క, ఇక వాళ్ళ కొడుకుని తీసుకొని స్టూడియోకి వస్తుంది. ఆడ ఎట్లుంటది యాంకర్ తో? ఇప్పుడు నేను యాంకర్ అక్క. వెల్కమ్ అండి కత్తి కార్తిక గారు. కత్తి కార్తిక రాలే, అలా కొడుకుని వచ్చినా కత్తి మా అమ్మ రాలే వస్తుంది అందువే. ఓకే, ఇక్కడ వచ్చేసింది మీ మమ్మీకి, ఇట్లా కూర్చోండి అక్కడ. మీరు కార్తిక గారు? చెప్పండి. మీరు చాలా పేరు తెచ్చుకున్నారండి, మీరు ఎలా ఉంటారు అసలు? ఏం చేస్తుంటారు ఇప్పుడు షూటింగ్ లలో? షూటింగ్ లలో ఏం చేస్తా అంటే, నాకు షూటింగ్ ఎప్పుడు నా కొడుకే గుర్తు వస్తాడు. అంటే మీరు అబ్బాస్ హౌస్ పోయారు కదా, అక్కడ నీకు ఏమనిపించింది? అసలు ఎట్లా ఏం చేసారు అక్కడ? అక్కడికి పోయి 70 రోజులు ఎట్లున్నా నాకే తెలియదు తెలుసు. నా కొడుకు ఎప్పుడు చూసినా నా కొడుకే గుర్తు వస్తున్నాడు. ఇప్పుడు మీ కొడుకు అడగమండి. నా కొడుకు. మీ మమ్మీ? సేమ్ టు సేమ్. బాబు మీ మమ్మీ ఏం చేస్తుంటారు? పొద్దున్న లేవగానే మా అమ్మ బ్రష్ చేసుకోవాలి, ఏం వేసుకోవాలి, అట్లనే అన్నం తింటది, పాలు తాగితే మళ్ళీ వంటది. నేను అవి చెప్పమని లేదు రా, పొద్దుగా లేవగానే నీకు బూసి తాగిపిస్తా అది చెప్పు. మా అమ్మ బూసి తాగిపిస్తా అంటే చెప్పమని చెప్పింది. మీ మమ్మీ షూటింగ్ అయినా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధపడతారంట, మస్తు ఏడుస్తారంట. పోయింది ఎలా మంచి ఆడుకుంటా కూర్చుంటే ఇంట్లో వీడియో గేమ్. కత్తి కార్తిక ఫోన్ వస్తుంది. ట్రింగ్ 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 ట్రింగ్. హలో చెప్పురి. నేను ఎన్టీఆర్ గారిని మాట్లాడుతున్నాను. మీకు అబ్బాస్ 2 లో కూడా ఈసారి ఎంట్రీ ఉంది, అర్జెంట్ గా రావట్లే. సరే పెట్టేశాను. అయ్యో నా కొడుకు కదా. ఓ అమ్మో ఓ అమ్మో. అరే రారా, నాకు మళ్ళీ హౌస్ కోసం ఫోన్ వచ్చి నడిపోదాం.